అండగా నిలబడుతుంటే ఎక్కడి నుంచో దొంగలు దుర్మార్గులు దుష్టులు భుజాల మీద గొడ్డళ్ళు పెట్టుకొని సిద్దిపేట నుంచి ఒకడు సిరిసిల్ల నుంచి ఇంకొకడు గజ్వేల్ నుంచి ఇంకొకడు ఒకడు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళు సరిపోక వాళ్ళ చుట్టపాలు వాళ్ళ పక్కపాలు వాళ్ళ కావాల్సిన వాళ్ళు వాళ్ళ చెంచగాళ్ళు చెప్పులు మోసిన వాళ్ళు ఇవాళ్ళందరు తలా ఓ గొడ్డలు తీసుకొని కొడంగల్కు బయలుదేరిండ్రు మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మీరు పెంచిన మొక్క మీరు ఏ ఉండవే ఉండు ఉండు. ఇవాళ మీరు నాటిన చెట్టును ఎవడో గొడ్డళ్ళు తీసుకొని నరకాలని ఇవాళ కుట్ర చేస్తుంటే కొడంగల్ బిడ్డలకు పౌరుషం లేదా అని నేను అడుగుతున్నా మిత్రులారా. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు ఆనాడు అచ్యుతారెడ్డి 1960 ఒక్కసారి కొడంగల్ నుంచి ఆ కాలంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 ఎమ్మెల్యేగా చేసిన పార్టీలు ఇక్కడ మంత్రి ఇయ్యలేదు. మంత్రి కాకపోవడం వల్ల మన ప్రాంతాన్ని అనుకున్న స్థాయిలో ఆశించిన మేరకు మనం అభివృద్ధి చేసుకోలే. మారుమూల ప్రాంతంలో ఎక్కడో విసిరేసినట్టు కర్ణాటక సరిహద్దులో రంగారెడ్డి సరిహద్దులో కొడంగల్ ఎక్కడుందిరా అంటే ఎక్కడుందని ఎత్తుక్కునే పరిస్థితి మనకి 75 ఏళ్ళల్లో మనకు కష్టం ఉండే. మనం పట్నం పోయి చెప్పుకుంటే కొడంగల్ అంటే వరంగల్ అని అడిగేటోళ్ళు వెనకటికి. అట్లాంటి కొడంగల్ ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తించిండ్రు. ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా మీ బిడ్డకు అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ సంపత్ కుమార్ గారు అన్నట్టు కొడంగల్లో ఉన్నా కొండరెడ్డిపల్లిలో ఉన్నా కోస్గిలో ఉన్నా దౌలతాబాద్లో ఉన్నా మత్తూరులో ఉన్నా గుండుమల్లో ఉన్నా లేకపోతే బొమ్మరాజపేటలో ఉన్నా ఏడ ఉన్నా అది ఏడ ఉన్నా ఎవరైనా 119 ఎమ్మెల్యేలకు నిలబడాల్సిన అభ్యర్థులు మన సంతకం బీఫామ్ మీద తీసుకొని మన ఊరుకు రావాల్సిందే. ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు బూర్గుల రామకృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహించి ఆనాడు హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత వారు నెరవేర్చిండ్రు. మళ్ళా 70 ఏళ్ళ తర్వాత మళ్ళా ఎన్నడు కూడా ఈ 70 ఏళ్ళలో ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు మల్లికార్జున్ గారు లేకపోతే మల్లు అనంతరాములు గారు మహామహులు మహేంద్రనాథ్ గారు ఉన్న మన ప్రాంతానికి దక్కవలసిన గౌరవం ఇవ్వవలసిన కుర్చీ రాలేదు మిత్రులారా. మరి ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 119 పీఫామ్లు ఇచ్చే అధికారం ఇచ్చినప్పుడు ఇవాళ సిద్దిపేటోడు సిరిసిల్లోడు గజ్వేలోడు భుజం మీద గొడ్డలు వేసుకొని ఈ చెట్టును నరకాలని ముందుకొస్తుంటే ఇవాళ అడ్డు తొలగించుకోవాలని కుట్రలు చేస్తుంటే వాళ్ళ మోచేతి నీళ్లకు ఆశపడ్డోళ్ళు ఎంగిలి మెతుకులు తినేటోళ్ళు ఇవాళ మన మధ్యలో ఉండి మన మీద కుట్రలు చేస్తున్నారు మిత్రులారా. 2018 ఇదే కోస్గిలో సభ పెట్టి కేసీఆర్ చెప్పిండు కొడంగల్ని దత్తత తీసుకుంటున్నా కొడంగల్ నియోజకవర్గానికి 2 ఏళ్ళు తిరిగే లోపల కృష్ణానది జలాలు తెచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మీ మెత్తి మీద చల్లుకుంటాము మీ రుణము తీర్చుకుంటాము అని మనకు మాట ఇచ్చిండు. అదేవిధంగా వికారాబాద్ కృష్ణా రైల్వేని ఇస్తా అన్నాడు. మనకి ఈడ డిగ్రీ కాలేజ్ ఇస్తా అన్నాడు. మనకి ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తా అన్నాడు. కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అన్నాడు. మరి 5 ఏళ్ళ కాలం పోయింది దత్తత ఏమైంది అని నేను అడుగుతున్నా మిత్రులారా. ఇవాళ ఈ కోస్గిలో ఆ బస్ డిపో నేను తెచ్చింది కాదా, ఈ బస్ స్టాండ్ నేను కట్టింది కాదా, ఆ పాలిటెక్నిక్ కాలేజ్ నేను తెచ్చింది కాదా, ఈ జూనియర్ కాలేజ్ బంగ్లాలు నేను కట్టించినాయి కదా, ఆ పాఠశాల బంగ్లాలు నేను కట్టించినాయి కదా, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఆఫీసు నేను తెచ్చింది కాదా, ఇవాళ ఈ డబల్ రోడ్డు మహబీనగర్ వరకు మహబీనగర్ చించోలి హైవేను రోడ్ వేపించింది నేను కాదా, జాతీయ రహదారిగా మార్పిచ్చింది నేను కాదా, తుంకిమెట్ల నుంచి నారాయణపేట వరకు డబల్ రోడ్ వేపించింది నేను కాదా, దౌలతాబాద్ నుంచి కోస్గికి డబల్ రోడ్ వేపించింది నేను కాదా, కోస్గి నుంచి కొడంగల్కు రోడ్డు బాగు తెచ్చింది నేను కాదా, కొడంగల్ నుంచి తాండూరు వరకు రోడ్ వేపించింది నేను కాదా, దౌలతాబాద్ నుంచే కాదు
ఇయాల కోస్కే నుంచి మద్దూర్కు డబుల్ రోడ్ ఏపిచింది నేను కదా, మద్దూర్ నుంచి నారాయణపేటకు డబుల్ రోడ్ ఏపిచింది నేను కదా, దామర్కిత నుంచి మద్దూర్కు రోడ్ ఏపిచింది నేను కదా, మద్దూర్ నుంచి కోయిలకొండ వరకు రోడ్ ఏపిచింది నేను కదా, ఇయాల ముస్లిఫాలో 232 కేబీఐ సబ్స్టేషన్ నేను కట్టించింది కదా, 133 సబ్స్టేషన్ నేను కట్టించింది కదా, ఇయాల ఈ కొడంగల్కు కోయిల్ సాగర్ నుంచి తాగనిక నీళ్లు తీసుకొచ్చింది నేను కదా, ఈ కొడంగల్ ప్రాంతం ఎడారిగా మారుతుంటే వలసలు పోతుంటే పూణేలో ముంబైలో మా లంబాడి సోదరులు బతుకుతుంటే 100 రూపాయలుంటే షాపింగ్ చేయాలంటే తాండూరుకి వెళ్ళాలనుకుంటే కోస్గి సెంటర్ను పెద్ద సెంటర్గా చేసి ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టించింది నేను కదా, ఎన్నడన్నా ఇట్లాంటి స్ట్రీట్ లైట్లు హైదరాబాదులో నక్లెస్ రోడ్డు మీద ఉండే, కానీ 10 ఏళ్ల కింద ఈ కోస్గి పట్టణాన్ని విస్తరణ చేసి రోడ్లు తెప్పించింది నేను కదా మిత్రులారా. ఆ పక్కనున్న 50 పడకల ఆసుపత్రి కొడంగల్కు కోస్గికి 50 పడకల ఆసుపత్రి తెచ్చింది నేను కదా, మద్దూరులో 30 పడకల ఆసుపత్రి కట్టించింది నేను కదా, దౌలతాబాద్లో 10 పడకల ఆసుపత్రి కట్టించింది నేను కదా, రావులపల్లి నుంచి దౌలతాబాద్ వరకు డబుల్ రోడ్డు, దౌలతాబాద్ నుంచి మద్దూర్ వరకు డబుల్ రోడ్ వేపించింది నేను కదా మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. గుండుమాల్లో కట్టిన మోడల్ స్కూల్ నేను తీసుకొచ్చింది కదా, గుండుమాల్లో 10వ తరగతి పరీక్షా సెంటర్ను తీసుకొచ్చింది నేను కదా, కొత్తపల్లికి రోడ్ వేపించింది నేను కాదా, నాచారంలో కస్తూర్బా స్కూలు నేను కట్టించింది కాదా మిత్రులారా, ఏమి చెయ్యలే నేను 10 ఏళ్ళ, ఏనాడైనా ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రాంతం వాళ్ళు ఇంటికి వచ్చినా పట్టణం వచ్చినా ఏ పని అడిగినా దవాఖానైనా బడికైనా గుడికైనా పిల్లల చదువులకైనా సాయం కోరొస్తే ఎన్నడన్నా మిమ్మల్ని కాదన్నానా, ఎన్నడన్నా అనా పైసా మీ దగ్గర సెయిజ్ ఆపిన కోస్గి పట్టణంలో ఉన్న మా వైశ్య సోదరులు చెప్పాలి, ఏ రోజైనా మీ వ్యాపారస్తుల దగ్గర 1 రూపాయి ఆశించిన మీ మిల్లులు మీ వ్యాపారాలు విజిలెన్స్ దాడులు జరగకుండా కాపాడింది నేను కదా, మా గౌడన్నలను నేను అడుగుతున్నా, గతంలో ఎప్పుడైనా మీ గౌడ సోదరుల నుంచి ఏ రోజైనా 1 రూపాయి కానీ ఏ మీటింగ్ ఉన్నా మా గౌడ సోదరులు ఎన్నడైనా 1 రూపాయి అడిగిన మిత్రులారా, మా యాదవ సోదరులకు అవసరమైన సేవలు అందించిన మా ముదిరాజ్ సోదరులకు ఈడ భవనం కట్టుకోవాలని ఆడ ఆక్రమించుకుంటే మీ దేవుడిని మీ గుడిని కట్టుకోనికే మీ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి ముదిరాజు సోదరులకు అండగా నిలబడ్డది నేను కాదా మిత్రులారా, మీరు చెప్పండి మీ ముదిరాజు బిడ్డను బొమ్మరాసి పెట్టుకు ఎంపీపీని చేపించింది నేను కాదా, నేను చెయ్యలేదా, మీకు సాయం పలకలేదా, సింగిల్ విండో చైర్మన్ని ముదిరాజు బిడ్డను చేయలేదా, మద్దూరు మండలానికి మండల పార్టీ అధ్యక్షుని మీ ముదిరాజు బిడ్డను నేను చేయలేదా సోదరులారా, ఏ రోజైనా ఈ మండలంలో దౌలతాబాద్ మండలానికి జడ్పిటీసిన దళిత బిడ్డను నేను చేయలేదా, ఇవాళ మా మాదిగ సోదరులు ఎక్కడ అడుగుతా అక్కడ ఏ ఊర్లు అడుగుతా ఊర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను నేను పెట్టించలేదా, మా మైనారిటీ సోదరులకు ఈ కోస్గిలో కమ్యూనిటీ హాల్ కట్టించి 2 అంతస్తుల బంగ్లాను నేను కట్టించలేదా, ఉర్దూ మీడియంకు టీచర్లు లేకపోతే కాలేజీల లెక్చరర్లు లేకపోతే 10 ఏళ్ళు నేనే జీతాలు ఇచ్చి ఈడ మైనారిటీ పిల్లలు ఉర్దూ మీడియం చదువుకోవడానికి నేను సహకరించలేదా, 10 ఏళ్ళు నేను ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య రాకుండా హిందువులను ముస్లింలను 2 కండ్లలాగా కాపాడుకున్నది నేను కాదా మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధికి కొడంగల్ కోస్గిలో రోడ్ల కోసం డ్రైనేజీల కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించింది నేను కాదా, హాస్పిటల్ ముందర ఆడబిడ్డలు కూరగాయలు అమ్ముకుంటుంటే దుమ్మంతా వాళ్ళ కడుపులకు పోయి బాధపడుతుంటే మార్కెట్ యార్డు కట్టాలని వాళ్ళ కోసం సహాయం అందించింది నేను కదా, మార్కెట్ యార్డు డెవలప్ చేయించింది నేను కాదా మిత్రులారా, ఈ నియోజకవర్గంలో లో వోల్టేజ్తోని మోటార్లు కాలిపోతుంటే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే 30-33 కేబీఐ సబ్స్టేషన్లు 6 133 కేబీఐ సబ్స్టేషన్లు 1 232 కేబీఐ సబ్స్టేషన్లు 3000 ట్రాన్స్ఫార్మర్లు ఈ నియోజకవర్గానికి అగ్గిపెట్టలాక రైతులకు పంచిపెట్టింది నేను కాదా మిత్రులారా, ఏం చెయ్యలే నేను,
అన్ని చేసినా కానీ కేసీఆర్ వచ్చి ప్రతిపక్షంలో ఉన్న ఆయన కంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఉంటే మీ ఊరిని అద్దమోలే చేస్తా, మీ ఇంటి ముందల సాంపి చల్లుతా, ముగ్గులేస్తా, మిమ్మల్ని బాగు చేస్తా అని చెప్పిండు. ప్రతిసారి 7,000 మెజారిటీ ఇచ్చిన మా కోసుకి బిడ్డలు ఇంకేమో మంచి జరుగుద్ది, మా బతుకులు బాగుపడతాయి, మా కోసుకి ఇంకా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది, మా కోసుకి రెవెన్యూ డివిజన్ అవుద్ది, మేము ఆడుకో ఈడుకో పోవాల్సిన పని ఉండదు, వ్యాపార కేంద్రంగా తాండూరుతో మైపునగర్తో నారాయణపేటతో పోటీ పడుతుందని మా కోసుకి బిడ్డలు మూడవసారి నాకు మెజారిటీ ఇవ్వకుండా బొటాబొట్టిగా మీరు ఓట్లు వేసారు. దాంతో ఏమైంది మిత్రులారా, 8,000 ఓట్లతో నేను ఓడిపోయినా. నాకు పదవి రాకపోయినా పర్వాలేదు, నేను ఎమ్మెల్యే ఓడిపోయినా నాకు బాధ లేదు, కానీ కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని. కృష్ణానది జలాలు వచ్చినాయా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసిండా? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కోసుకి నుంచి రైలు పోతుందా చుక్చుక్ అనుకుంటా? కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిందా? మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మనం ఆనాడు మంజూరు చేసిన హాస్పిటల్ ఈనాటికి పడావాడి ఉన్నాయి, కుక్కలు బందెలతోటి లాగా తయారు చేసింది, వాటిని కూడా ఇవాళ ఆడ బస్ డిపో ఉంటే మనం సొంతం భూమి కొనిస్తే దాంట్లో డొక్కు బస్సులో 4 తెచ్చి ఆడ పెట్టి ఇదే బస్ డిపో అని చెప్తుండే. ఇవాళ మన మీద ఎంత కోపం ఉందా అంటే కొడంగల్ను 2 ముక్కలు చేసి సగం ముక్క తీసి వికారాబాద్లో వేసాడు, సగం ముక్క తీసి